Hi Andy, this is Kausalya Valluru. Today I want to tell about healthy shampoo. How to make healthy shampoo for strong and black hair. Okay? ఇది మనం కుంకుడుగాయలు మన అందరికీ తెలిసిందే కదా, మన ఊళ్ళో చిన్నప్పుడు మనం వాడుకునే ఈ కుంకుడుగాయల్ని మనము ఇట్లా ఏదైనా గుండ్రాయి తీసుకుని ఇట్లా కొడితే ఇది రాయి ఇందులో మనకి సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ అనేది వచ్చే తీసేయాలి. తీసేసి ఇట్లా మనం ఏదైనా బౌల్లో వేసుకోవాలి. ఇట్లా మనం రెడీ చేసుకున్నాక కొన్ని ఇట్లా మనం గింజలు తీసి రెడీ చేసుకోవాలండి. తర్వాత మనకి ఇందులో అంటే ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మనం బాయిల్ చేసుకుందాం. అయితే ఇది జనరల్గా అందరూ చేస్తాం కదా, షాంపూ బదులు కుంకుడుగాయలు యూజ్ చేసినప్పుడు. అయితే మనకు కొంచెం హెల్దీగా హెయిర్ పెరగడానికి అనేది ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. అవి ఏమిటి అంటే జామాకులు అండి. జామాకులు వల్ల కూడా హెయిర్ చాలా బ్లాక్గా అవుతుంది, చాలా స్ట్రాంగ్గా ఎదుగుతుంది అనమాట. దీన్ని బాయిల్ చేసి వాటర్ రాసుకుంటారు తలకి బాగా పెరగడానికి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఆలివ్ కలబంద అంటారు కదా మనకి, కలబంద ఇంకా కలబంద మనకి జుట్టు మాయిశ్చరైజ్ చేసి కొంచెం మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మందారాకులు కూడా మన హెయిర్ చాలా పెరగడానికి బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, హెయిర్ పెరుగుదలని ఇంప్రూవ్ చేస్తుందండి. ఇవన్నీ మనం ఇందులో కట్ చేసి వేసుకుందాం. ఇట్లా జామాకులు, మందారాకులు, కలబంద మూడు కూడా మనము ఇందులో వేసుకుందాం. ఇది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. వెళ్ళి మనం వాటర్ వేసి బాయిల్ చేసుకుందామా. ఇది మనం ఇట్లా స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చండి. ఆకలి కొంచెం ఉడిగే వరకు పోసుకోవచ్చు, మరీ ఎక్కువ వాటర్ పోసేవద్దు. మరీ మనకి షాంపూ అనేది మరీ మంచిగా అయిపోద్ది, అంటే ఇందులో కొంచెం ఇట్లా ఆకలి మునిగేదాకా పోయింది. చూసారా ఇట్లా మనకి బాగా ఆకులు ఇవి కుంగుడుగాయలు బాగా బాయిల్ అయిపోవాలండి. ఇట్లా బాయిల్ అయ్యేదాకా ఉంచుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పులుసు గట్టిగా పిసికి మనం వేరే దాంట్లోకి స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా బాయిల్ అయిపోయాక మనకి ఇట్లా ఆకులన్నీ ఉడికిపోయాక ఇట్లా ఉడికిపోయాక అండి మనం ఇట్లాగా వేడివేడిగా ఉన్నప్పుడు కానీ చల్లారిపోయాకైనా సరే, ఇప్పుడు నాకు టైం లేదు కదా అని వేడివేడిదే ఇట్లాగా చేసి చూపిస్తున్నాను.
మొత్తం మెత్తగా పిసుకోవాలండి. మొత్తం మెత్తగా పిసుకుని ఇది మనం ఇట్లా నీట్ గా దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. మొత్తం ఇట్లా బాగా పిసుకుని ఇది స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి కొంచెం హెయిర్ లో అక్కడక్కడ చిన్న చిన్నవి ఇవి కుంకుడుగా ఇవి పీల్స్ అనేవి కనిపించుకోకుండా ఉంటాయి అన్నమాట నీట్గా. అయితే నేను ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని ఏమైందిలే షాంపూకిని ఈ దానికి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది, షాంపూస్ వల్ల వైట్ హెయిర్ వస్తుంది అనేది పెద్ద నిజం కాదేమో అనుకునేదాన్ని. అయితే మాకు మా మేనల్లుడు ఉన్నాడు మా అబిగాడు, వాడు ఏం చేసేవాడంటే చిన్నప్పుడంతా వాడు ఒక 6th క్లాస్లో ఉన్నప్పుడు నెత్తి మీద డైరెక్ట్గా షాంపూ ప్యాకెట్ వేసేసుకుని పైన ఒక షవర్ ఓపెన్ చేసి అట్లా డైలీ స్నానం చేసి ఉన్నాడు. చివరికి వాడికి ఏమైందంటే చిన్నప్పుడే 8th క్లాస్కి వచ్చేటప్పటికల్లా వైట్ హెయిర్ వచ్చేసింది వాడికి.